హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అదే కదా మనకి కావాల్సింది. సో ఇవాళైతే వెరీ స్పెషల్ డేగా చెప్పుకోవచ్చండి, ఎందుకంటే మనం ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలో ఎలక్షన్స్ అయితే ఈరోజు చాలా ప్రశాంతంగా ముగిశాయని చెప్పుకోవచ్చు. ఇది ఎప్పటి నుంచో 3 మంత్స్ నుంచి అటు ఇటుగా వెయిట్ చేశాము. ఫైనల్గా ఈరోజు అయితే ఆ తెలంగాణలో ఉన్నటువంటి 119 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఒక్కరోజే పోలింగ్ అనేది నిర్వహించడం జరిగింది. సో మరి ఎక్కడ ప్రజలు ఎక్కువగా పాల్గొన్నారు, ఎక్కడ ప్రజలు తక్కువగా పాల్గొన్నారు, ఎక్కడ పోలింగ్ శాతం ఎక్కువ నమోదైంది, తక్కువ ఎక్కడ నమోదైంది, అలాగే ఎక్కడైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయా, ఇలాంటి విషయాలు అయితే నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, విషయంలోకి వెళ్తే తెలంగాణలో ఈరోజు జరిగినటువంటి పోలింగ్లో అయితే అత్యధికంగా అయితే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం నమోదైందండి. గ్రామాల్లో నివసించేటటువంటి ప్రజలే ఎక్కువగా ఓట్లు వేయడానికైతే ఆసక్తి చూపారని మనం చెప్పుకోవచ్చు. అలాగే పట్టణాల్లో నివసించేటటువంటి ప్రజలు మాత్రం ఎందుకో అంత చాలామంది అత్యధిక శాతం మాత్రం ఓటు వేయడానికైతే నిరాసక్తి చూపారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకైతే ఎప్పటిప్పటి నుంచో ప్రభుత్వాలు మార్చాలని కానీ లేదా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వస్తే మంచిదని చెప్పి వాళ్ళు 5 సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా వాళ్ళు ఓట్లు రావాలి, వాళ్ళు ఓటు వేయాలి, వాళ్ళు నచ్చిన పార్టీకి ఓటు వేయాలి, ఏ పార్టీని గెలిపించాలనేది వాళ్ళకి ఒక కనీస అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీ వస్తే వాళ్ళకి మంచి బెనిఫిట్స్ జరుగుతాయి అనేటటువంటి కనీస అవగాహన గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఎక్కువగా ఉందని అయితే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే పట్టణ ప్రాంత ప్రజల్లో బద్ధకము, నిరాసక్తత, తర్వాత ఎక్కువగా లేజీనెస్ వల్లనే వాళ్ళైతే పోలింగ్ కేంద్రానికి వెళ్ళలేకుండా ఓటింగ్ అనేది వేయకుండా చేశారని చెప్పుకోవచ్చు మనం. అయితే ఎక్కువగా ఓటింగ్ నమోదైంది మాత్రం మెదక్ డిస్ట్రిక్ట్లో అండి. మెదక్ డిస్ట్రిక్ట్లో సుమారుగా 70% పోలింగ్ అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. అలాగే అత్యల్పంగా అయితే మన హైదరాబాద్లో, మనం ఎంతో గ్రేటర్ హైదరాబాద్గా చెప్పుకున్నటువంటి, ఎంతో అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారు, లేకపోతే కేటీఆర్ గారు అన్ని విధాలుగా అభివృద్ధి చేసినటువంటి, తర్వాత అంతకుముందు పరిపాలించినటువంటి రాజకీయ నాయకులు ఎవరున్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కానీ హైదరాబాద్ను మాత్రం చాలా అభివృద్ధి చేశారని చెప్పుకోవచ్చు. అలాంటి అంటే ఒక రకంగా తెలంగాణకి రాజధాని అయినటువంటి హైదరాబాద్లో మాత్రం అత్యల్పంగా ఓటింగ్ నమోదైందని అయితే, పోలింగ్ నమోదైందని అయితే మనం చెప్పుకోవచ్చు. 33%, కేవలం 33% మాత్రమే పోలింగ్ ఇక్కడ నమోదైందండి. సో ఎందుకు అని అంటే నిపుణులు ఏమని విశ్లేషిస్తున్నారంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినప్పటికీ బద్ధకంతోనే వాళ్ళు ఎక్కువగా పోలింగ్ కేంద్రానికి రాలేదని అయితే సూచిస్తున్నారు. అపార్ట్మెంట్లలో నివసించే ప్రజలు కిందికి దిగడానికి కూడా బతికిస్తున్నారు, తర్వాత పోలింగ్ కేంద్రాలు కొంచెం దూరమైన అక్కడికి వెళ్ళడానికి బతకం చూపిస్తున్నారు, తర్వాత ఓటు వేస్తే మనకేం లాభం, వేయకపోతే మనకేం లాభం, వేసినా వేయకపోయినా మనకు ఎలాంటి నష్టాలు లాభాలు లేవు అని చెప్పేసి ఒక అంటే ఒక రకమైనటువంటి ఆలోచనతోనే వీళ్ళైతే అత్యల్పంగా ఓటింగ్కి వచ్చారని అయితే చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళందరికీ రాలేదని అయితే మనమైతే ఈ విధంగా ఆలోచించవచ్చు. అయితే తెలంగాణలో మొత్తం జనాభా 3,26,00,000 మంది అండి. అందులో మహిళలు ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు, పురుషులకి మహిళలకి మధ్య 1 కోటి వ్యత్యాసం ఉంది అయితే చెప్పుకోవచ్చు. అలాగే యువకులు కూడా ఎక్కువగా ఓటింగ్ అవకాశం ఎక్కువ కలిగి ఉన్నారని కూడా తెలంగాణలో మనం చెప్పుకోవచ్చు. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఏమేవైతే ఉన్నాయో అక్కడ 1 గంట ముందే పోలింగ్ అయితే క్లోజ్ చేయడం జరిగిందండి. అలాగే నాంపల్లిలో అయితే, హైదరాబాద్లో ఉన్నటువంటి నాంపల్లిలో అయితే ఎంఐఎంకి అలాగే కాంగ్రెస్కి మధ్య హోరాహోరీగా పోలింగ్ జరిగిందని అయితే చెప్పుకోవచ్చు. అక్కడ ఎంఐఎం తర్వాత కాంగ్రెస్ ఇరు వర్గాలు కూడా చాలా హోరాహోరీగా అయితే పోలింగ్ అనేది నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో అంటే చాలా తక్కువగా అత్యల్ప ఓటు నమోదు కావడంతో పోలింగ్ శాతం, TV5 ఎవరైతే ఉన్నారో TV5 నిర్వాహకులు అయితే పదే విజ్ఞప్తి చేశారండి, హైదరాబాద్ ప్రజలారా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోండి, ఈ 15 నిమిషాల్లో లాస్ట్ 15 నిమిషాల్లో అయినా వచ్చి పోలింగ్ బూత్లకు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకొని ప్రశ్నించే హక్కును పొందండి, ఓటు హక్కు వినియోగించుకోండి, ప్రశ్నించే హక్కును పొందండి, ఓటుని ఎప్పుడైతే వినియోగించుకోరో మీరు ప్రశ్నించే హక్కును కోల్పోతారని చెప్పేసి పదే విజ్ఞప్తి చేసినా కూడా హైదరాబాద్ ప్రజలైతే ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదని అయితే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే 3 గంటల వరకు, ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్స్లో 3 గంటల వరకు అయితే
పోలింగు ఏ నియోజకవర్గాల్లో ఎంత శాతం నమోదైంది అని అయితే కొంత కొన్ని స్థానాలు అయితే నేనైతే రాసుకోవడం జరిగిందండి. సో అది మీకు షేర్ చేస్తాను. నేనైతే తెలంగాణలోనే, నాది తెలంగాణ ప్రాంతమే కానీ మ్యారేజ్ జరగడంతో నేను ఆంధ్రాకి అయితే కోడలుగా వచ్చాను. నాకు తెలంగాణలో ఓటు లేనప్పటికీ కూడా నాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ క్యూరియాసిటీతో ఎలక్షన్స్ తర్వాత పాలిటిక్స్ పైన ఉన్నటువంటి అభిమానం, తర్వాత అనేక రకాలైనటువంటి అభిమానం అనుకోవచ్చు, లేకపోతే పిచ్చి అనుకోవచ్చు, ఇంకా ఆసక్తి కూడా అనుకోవచ్చు. సో ఆ ఆసక్తితోనే నేనైతే మా గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ పోలింగ్ ఎలా జరుగుతుంది, ప్రజలు ఎలా ఉన్నారు, దేనివైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు, ప్రశాంతంగా జరిగాయా లేదని అయితే నేను వెళ్ళి అబ్జర్వ్ చేశాను. చాలా ప్రశాంతంగా ముగిశాయండి. సో ఫస్ట్ మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్ కాబట్టి అక్కడ నుంచి అయితే నేను మొదలు పెడతాను. అంటే ఈరోజు 3 గంటల వరకు పోలింగ్ శాతం ఎంత నమోదైందని అయితే నేను చెప్తాను. సూర్యాపేటలో అయితే 62% అండి, వనపర్తిలో వచ్చేసైతే 60%, వరంగల్లో అయితేనేమో 53%, ఆదిలాబాద్లో అయితేనేమో 63%, భద్రాద్రిలో అయితే 59, హనుమకొండలో అయితేనేమో 49, జగిత్యాలలో 59, గద్వాలలో 65, అలాగే కామారెడ్డిలో 60, ఖమ్మంలో 64, ఆసిఫాబాద్లో 60, మహబూబాబాద్లో 65, మహబూబ్ నగర్ 59, మంచిర్యాల 60, మెదకు 70, నాగర్కర్నూలు 58, నల్గొండ 60, నిర్మల్ వచ్చేసి 61, నిజామాబాద్ 56, పెద్దపల్లి 60, రంగారెడ్డి 43, సంగారెడ్డి 57, సిద్దిపేట 65. అంటే కొన్ని కొన్ని స్థానాలకి 3 గంటలలోపు ఇంత శాతం పోలింగ్ అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ మొత్తం మీద 52% ఓటింగ్ అయితే నమోదైనట్టుగా మనమైతే చెప్పుకోవచ్చండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే ఇంకో వీడియో రూపంలో మీకు తీసుకొస్తాను. స్టే ట్యూన్.